పోసినప్పుడల్లా బాటిల్లో పోసినప్పుడల్లా కలిపి పెట్టాలి. కలిపి పెట్టానే ఇట్లా అడుగుదు అనేది పైకి వస్తుంది. ఈ మొత్తం వచ్చిన తల్లి నువ్వు అమ్మ కాదు మా ఇంటికి బాగానే వచ్చిన తల్లి నీకు బాగానే రాబుద్ది అయింది బాగున్న తల్లి నేను మా తల్లి ఎంత మంచిగా సినిమాలు తీసింది మళ్ళీ సినిమా తీసింది అది చూడంగా నేను ఇట్లా హట్టు ఇట్లా ఇట్లా చేసుకోవాలనిపించింది నా తల్లి టైంకి వచ్చినావు నూనె సేల్ చేస్తూనే ఉన్నా వచ్చినావు నువ్వు అవును తల్లి నువ్వు మళ్ళీ సినిమా తీసినావు కదా అది చాలా బాగుంది తల్లి నాకు చాలా చాలా నచ్చింది మొత్తం చూసినారా ఆ మొత్తం చూసిన నేను అంకుల్ బాధలో ఉండి కూడా నీ చూసి చాలా తృప్తి పడ్డాను థ్యాంక్ యూ అమ్మా మీ పెద్దల సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి నేను ఇంతకు ఎందుకు వచ్చినో తెలుసా మొన్న తీసుకొని పోయినా కదా ఆయిల్ అది అయిపోయింది అందుకే తీసుకొని వెళ్దామని వచ్చిన ఆయిల్ యూజ్ చేసిన తర్వాత నా జుట్టు ఎంత సాఫ్ట్ అయిందో తెలుసా మొన్నటి వరకు గడ్డి గడ్డి ఉండే ఇప్పుడు చాలా బాగుంది మీరు ఇంకా న్యాచురల్ గా యూజ్ చేస్తున్నారు కదా ఆయిల్ తయారీ విధానం కూడా చూసినా కదా మా పిన్నీలకు అందరికీ కూడా చెప్పినా వాళ్ళందరూ కావాలన్నారు అదే తీసుకొని వెళ్దామని అట్లనే మిమ్మల్ని కూడా చూసినట్టుంటుందని వచ్చినాము ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్ గా తయారు చేశారు ఈ ఆయిల్ ని అసలు ఈ వేర్లు ఇవన్నీ కూడా ఎంత అంటే ఆయిల్ లో అవి చాలా రోజులు ఉంటాయన్నమాట దాని వల్ల ఎక్కువ పవర్ అనేది వస్తుంది ఆయిల్ కి అసలు చాలా న్యాచురల్ గా ఉంది ఈ ఆయిల్ మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి చాలా రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు మీరే చూసి చెప్తారు మీకోసం రెడీ చేసిన తల్లి ప్యాకెట్ చూడండి ప్యాకింగ్ ఇలా రెడీ అయిపోయింది ఇందులో మనకి హాఫ్ లీటర్ అండ్ లీటర్ ఉంటాయి అన్నమాట హాఫ్ లీటర్ వచ్చేసి 500 రూపీస్ లీటర్ ఏమో 900 రూపీస్ అన్నమాట సో బయట కనుక మనం చూసిన ఆయిల్స్లో కెమికల్స్ ఉంటాయి కాస్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది కానీ ఇందులో మాత్రం చీప్ అండ్ బెస్ట్ చాలా యూస్ఫుల్ ఆయిల్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అమ్మా సరే తమ్మి నా నూనె కానీ మీ మీ గురించి ఎంత గొప్పతనం అనుకున్నావు మన దేవరకొండ అమ్మాయి అమ్మాయి మళ్ళీ సినిమా తీసింది 12 అవార్డులు వచ్చినాయి 12 అవార్డులు ఆ సినిమా నాకు తెలియదు ఈ పైన దేవరకొండ అమ్మాయి అని తెలియదు నాకు మా బాబు చెప్పిండు ఎప్పుడెప్పుడు కలవాలా అని అనుకున్నా నేను నువ్వు కలుద్దాం అనుకుంటా నేను వచ్చేసినా థ్యాంక్ యూ తల్లి మీ గురించి మాత్రం ఇంత చిన్న ఏజ్ నా ఇంత అవార్డులు తెచ్చుకోవడం మన దేవరకొండ అమ్మాయి నాకు చాలా గొప్పతనం అనిపించింది థ్యాంక్ యూ అమ్మా సరేలే తల్లి